హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మీరు కూడా ఉండాలి ఈరోజు మళ్ళీ మీ దగ్గరికి అయితే ఒక కొత్త వీడియో అనేది తీసుకొచ్చామండి అది ఫుడ్ వీడియో అనమాట ఏంటి అంటే రాజమండ్రి స్టైల్ కందిపొడి అసలే కార్తీక మాసం సో మనం ఏమి తినము నాన్ వెజ్ అదిని వెజిటేరియనే తినాలి కంప్లీట్గా అంటే అందరూ కాదు తినే వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి సో మనం ఎప్పుడూ తినే కాయగూరలే కాకుండా అప్పుడప్పుడు ఇలా కందిపొడి వేడివేడి అన్నంలోని నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో చూద్దాం మరి ఫస్ట్ అయితే మాత్రం మనం ఒక దనసరి పాన్ అన్నది పెట్టుకోవాలండి ఎందుకంటే పలుచదు పెట్టుకుంటే పప్పు అనేది త్వరగా మాడిపోతుంది కాబట్టి ఒక గ్లాస్ని కొలత కింద పెట్టుకొని రెండు గ్లాసుల కందిపప్పు ఒక గ్లాస్ శనగపప్పు ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలన్నమాట ఫస్ట్ మనం తీసుకున్నాం కదండి రెండు గ్లాసుల కందిపప్పు కందిపప్పుని బాగా వేయించుకోవాలి దోరగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా వేయించుకోవాలి అది వేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక గ్లాసు శనగపప్పు కూడా తీసుకున్నాం కదా అది కూడా సెపరేట్ సెపరేట్గా వేయించుకోవాలి కలిపి వేయించుకోకూడదు సెపరేట్ సెపరేట్గా వేయించాలి ఎందుకంటే కందిపప్పు త్వరగా వేగిపోతుంది కానీ శనగపప్పు తొందరగా వేగదు కదండి అందుకోసం సెపరేట్ సెపరేట్గా వేయించుకోవాలి నార్మల్గా అందరూ కందిపొడి చేసుకుంటారు కానీ ఇది మా మునిమామ స్టైల్ అనమాట అంటే రాజమండ్రిలో ఉంటారు ఆవిడ ఆవిడ నెక్స్ట్ జనరేషన్ కళ నేర్పిస్తూ వచ్చిన స్టైల్ అనమాట ఇది కూడా ఒకసారి మీకు చూపిద్దామని అయితే వీడియో చేసాము ఎందుకంటే కార్తీక మాసం కదండి అందరూ మ్యాక్సిమం పొళ్ళు వెజిటేరియన్ కాబట్టి తినేది యూజ్ అవుతుంది అందరికీ అని చెప్పి అయితే తీసాము ఈ వీడియోని చూసారు కదా కందిపప్పు శనగపప్పు రెండు కూడా బాగా వేయించుకున్నాము ఇప్పుడు పెసరపప్పు కూడా అలానే వేయించుకోవాలండి నిజం చెప్తున్నానండి వేడి వేడి అన్నంలోని ఇంత పొడి కొద్దిగా నెయ్యి కానీ లేదంటే నూనె గానుగు నూనె కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఏ కూర కూడా అవసరం లేదండి ఉట్టిగా అలా తినేయచ్చు చూసారు కదా కలర్ చేంజ్ అవుతుంది మనకి కలర్ అనేది చేంజ్ అవ్వాలి మనకి ఎక్కువ మనం ఒకేసారి ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలండి లేదు కొద్ది కొద్దిగా చేపిస్తున్నాం అంటే అంత అవసరం లేకపోవచ్చు కానీ ఎక్కువ స్టోరేజ్ ఉండాలి అంటే మాత్రం బాగా వేపాలన్నమాట మీకు కనిపిస్తుంది కదా వీడియోలోనే మేము ఎలా వేపాము అన్నది ఇప్పుడు ఒక 10 ఎండుమిరపకాయలు ఒక స్పూన్ ఉన్నారా టేబుల్ స్పూన్ ఉన్నారా జీలకర్ర తీసుకోవాలి ఈ ఫస్ట్ జీలకర్రని కూడా లైట్గా దోరగా వేయించుకోవాలి వేయించుకొని పక్కన తీసేయాలి కారం ఇంకా కారం అంటారా అది మన ఇష్టం అండి మీరు ఎంత తినగలరు అన్న దాన్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది మేము ఎక్కువ కారం తినమండి అందుకోసమని మేము 10 ఎండుమిరపకాయలు మాత్రమే తీసుకున్నాము కావాలనుకుంటే కారం ఎక్కువగా తినేమని మరో 2 ఎండుమిరపకాయలు అనేవి యాడ్ చేసుకోవచ్చు ఆ ఎండుమిరపకాయలని కూడా మనం ఇప్పుడు లైట్గా రోస్ట్ చేసుకోవాలండి ఎండుమిరపకాయలు త్వరగా మాడిపోతాయి కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి చూసుకొని మనం జాగ్రత్తగా వేపుకోవాలి లేదంటే టేస్ట్ అనేది పాడవుతుంది చూస్తారు కదా చాలా చాలా సింపుల్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే వేయించుకోవాలి లైట్గా ఇప్పుడు అన్ని లైట్గా వేయించుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత చల్లారి పెట్టుకోవాలండి ఎందుకంటే వేడి మీద మనం మిక్సీ అనేది పట్టకూడదు ఎందుకంటే చెమ్మ వచ్చేస్తుంది వేడి మీద పడితే అందువల్ల బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి మిక్సీ చేసేటప్పుడు కూడా పూర్తిగా మెత్తగా చేయకూడదండి ఎందుకంటే కొంచెం ఏజ్గా ఉన్న వాళ్ళు చిన్నపిల్లలకి పెడతాం కదా మన పిల్లలకి కూడా పెడతాం కదా అలాంటి వాళ్ళు తింటే అంగుడు పట్టేస్తుంది అనమాట అంటే అంటికిపోతుంది ఇది ముద్ద దిగేటప్పుడు మింగేటప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అందువల్ల పూర్తిగా మరీ ఎక్కువ పొడిలాగా కాకుండా చిన్న గరుకులాగా ఉండేలాగా మరువంటారే అలా ఉండేలాగా చేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమందికి కందిపొడి అంటే ఇష్టమో మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ పొడి చేసేటప్పుడే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి తగినంత సాల్ట్ని మనం యాడ్ చేసుకోవాలి మేము పింక్ సాల్ట్ యూజ్ చేస్తామండి పింక్ సాల్ట్ అయితే కొంచెం హెల్త్కి మంచిది కదా అని పింక్ సాల్ట్నే యూజ్ చేస్తున్నాం మేము మిక్సీ పట్టేటప్పుడు కూడా కంటిన్యూస్గా తిప్పేయకూడదండి ఆపి ఆపి తిప్పాలి
చూసారు కదా కొద్దిగా మురుములాగా ఉండేలాగా పట్టాలి అని చెప్పాం కదా, కొంచెం మురుము ఉండాలి లేదంటే గొంతుకి అంటుకుంటుంది అనమాట ముద్ద మింగేటప్పుడు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో, టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. టేస్ట్ మాత్రం అదృష్టం ఉంటుందండి, మాటలు ఉండవు, మాట్లాడుకోవడానికి ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.